హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇందులో పన్నెండు వేల ఆరు వందలకి పైగా బిట్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలుపుకొని ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపుల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే త్వరలో ఏడు వందల ముప్పై ఎనిమిది లెక్చరర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఈరోజు నమస్తే తెలంగాణలో అప్డేట్ అయితే వచ్చింది ఇందులో డిఎల్ నాలుగు వందల తొంభై ఒకటి సాంకేతిక విద్యలో రెండు వందల నలభై ఏడు ఖాళీలు ఉన్నట్లు మెన్షన్ చేశారు టిఎస్పిఎస్సి ద్వారా పోస్టుల భర్తీ వివరాలను అందజేసిన అధికారులు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టిఎస్పీఎస్సి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నది డిగ్రీ లెక్చరర్ నాలుగు వందల తొంభై ఒకటి సాంకేతిక విద్యలో రెండు వందల నలభై ఏడు లెక్చరర్ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడినటువంటి వివరాలను అధికారులు టిఎస్పిఎస్సికి ఇటీవలే అందజేశారు ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఆర్థిక శాఖ వేరువేరుగా రెండు జీవోలను జారీ చేసింది రాష్ట్రంలో మొత్తం నూట ముప్పై రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి వీటిల్లో నాలుగు వేల తొంభై ఎనిమిది పోస్టులు ఉండగా పన్నెండు వందల యాభై ఐదు రెగ్యులర్ పోస్టులు ఎనిమిది వందల పన్నెండు కాంట్రాక్ట్ పంతొమ్మిది వందల నలభై గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు రెగ్యులర్ పోస్టులను రెండు వేల పన్నెండులో భర్తీ చేశారు తాజాగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినివ్వడంతో లెక్చరర్ల కొరత తీరనుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఎల్ పోస్టుల లెక్కలు ఒకసారి చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లయన్సెస్కి సంబంధించి మూడు వందల పదకొండు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి ముప్పై తొమ్మిది ఇంగ్లీష్లో ఇరవై మూడు తెలుగు ఇరవై ఏడు సంస్కృతం ఇరవై మూడు డేటా సైన్స్ పన్నెండు సహా మరికొన్ని కలిపి నాలుగు వందల తొంభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో పలు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి ఎంసెట్లో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ కోర్సును ఎంచుకుంటున్నారు ఈ కోర్సును నూట ఇరవై తొమ్మిది కాలేజీల్లో నిర్వహిస్తున్నారు కానీ బోధించేందుకు యాభై మంది లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పలు కోర్సులు సబ్జెక్టుల్లో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఎంటెక్ పూర్తి చేస్తే కొత్త స్కేల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు రాష్ట్రంలో యాభై నాలుగు పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడు వేల ఆరు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి పదకొండు వందల పైచులకు లెక్చరర్లు రెగ్యులర్ కాగా కాంట్రాక్ట్ పద్ధతిలో నాలుగు వందల ఐదు లెక్చరర్లు పనిచేస్తున్నారు ఈ కాలేజీల్లో రెండు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టారు ఈ పోస్టుల్లో ఎంటెక్ అర్హత ఉన్నటువంటి వారికి కొత్త పేస్కేలను వర్తింపజేస్తున్నారు బీటెక్ పూర్తి చేసినటువంటి వారికి ప్రారంభ వేతనం యాభై ఆరు వేల ఒక్కందా ఎంటెక్ చదివినటువంటి వారికి యాభై ఏడు వేల ఏడు వందలు చెల్లిస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా సాంకేతిక విద్యాశాఖలో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎనభై రెండు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి ఇరవై నాలుగు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి నలభై ఒకటి మెకానికల్ ముప్పై ఆరు ఆటోమొబైల్ పదిహేనుతో పాటు మరికొన్ని కలిపి రెండు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి లెక్చరర్ పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు అండ్ టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి సిలబస్ని అప్డేట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను అలాగే హెచ్ఎం పోస్టులపై ఇంకా రాని ఉత్తర్వులు అని చెప్పేసి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో హెచ్ఎం పోస్టులకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది వందల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే ప్రైమరీ స్కూళ్లలో రెండు వేల నాలుగు వందల ఎని రెండు వేల నాలుగు వందల హెచ్ఎం పోస్టులు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు వీటిల్లో డెబ్బై శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది ఇలా పదోన్నతులు సాధారణ బదిలీల కారణంగా మొత్తం పదివేల మందికి బదిలీల్లో అవకాశం లభించే వీలుంది మరోవైపు ప్రాథమిక పాఠశాలలకు కొత్తగా ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ దీనిపై ఇంకా ఉత్తర్వులు జారీ కాలేదు కాగా బదిలీలు పదోన్నతుల అంశం పెండింగ్లో ఉండడంతో కొన్ని పాఠశాలల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది మరికొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా తక్కువగా ఉండడం అలాగే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంది రేషనలైజేషన్ ద్వారా దీన్ని సరిచేయాలని ప్రభుత్వం భావించింది అయితే బదిలీల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో సర్దుబాటు పేరిట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి చోట కొంతమందిని దగ్గరలోని పాఠశాలకు తాత్కాలిక పద్ధతిలో పంపించారు ఇలా రాష్ట్రంలో సుమారు ఆరు వేల మంది ఉపాధ్యాయులను మార్చినట్లు అంచనా అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లు మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఎప్పుడు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ చేస్తారనేది చూడాల్సి ఉంది ఇంకా గురుకుల పోస్టుల నోటిఫికేషన్ ఇంకెప్పుడు అని చెప్పేసి మెన్షన్ చేశారు తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టుల భర్తీకి ఇప్పటికీ ఆర్థిక శాఖ ఆమోదం నెలలు గడుస్తున్న విడుదల కానీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో మనకి ఈ అప్డేట్ అయితే ఇచ్చారు రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నెలలు గడిచిన నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయడం లేదు దీంతో ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు నిరాశ తప్పడం లేదు రాష్ట్ర వివిధ ప్రభుత్వ విభాగాల్లో సుమారు ఎనభై వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినటువంటి ప్రభుత్వం ఇందులో భాగంగా గురుకుల విద్యా సంస్థల్లోనూ నియామకాలు చేపడతామని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో బోధనా సిబ్బంది కేటగిరీలో మొత్తంగా తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ట్రిబ్ దీనికి సంబంధించి ఈ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది సో దీనికి సంబంధించి దీంతో ఒక ఇక నోటిఫికేషన్ వెలువడమే తర తరువాయి అని చెప్పేసి భావించగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకుండా పోయింది రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల విద్యాసంస్థలు రెండు వందల అరవై ఒకటి కొత్తవి కాగా ఎస్సీ రెండు వందల ముప్పై ఎస్టీ నూట ఐదు మైనార్టీ గురుకుల విద్యాసంస్థలు రెండు వందల ఏడు ఉన్నాయి వీటిలో బీసీ గురుకుల సొసైటీలోనే అత్యధిక పోస్టులు భర్తీ కానున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఇందులో మనకి గురుకులాల వారీగా ఉన్నటువంటి పోస్టులు కూడా మెన్షన్ చేశారు కానీ ఇందుకు నోటిఫికేషన్ మాత్రం జారీ చేయడం లేదు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలి అంటే ముందుగా ఆయా గురుకుల సొసైటీ కార్యదర్శులు ట్రిప్కు ఇండెంట్లు సమర్పించాల్సి ఉంటుంది మార్పులు చేర్పుల అనంతరం ట్రిప్ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది కానీ ఇప్పటి వరకు ఒకటి రెండు సొసైటీల నుంచి ట్రిప్కు కనీసం ఇండెంట్లు కూడా అందలేదు దీంతో అసలు నోటిఫికేషన్ వెలువడుతుందో లేదోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు మరొక అప్డేట్ వచ్చేసి పక్కా ప్లాన్తో ప్రభుత్వ ఇంజనీర్లు కాండి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి చివరి తేదీ దాకా చివరి తేదీ కూడా ముగుస్తోంది సో పరీక్షలు దీనికి సంబంధించి బహుశా జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు సో టీఎస్పిఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఇంజనీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏడబ్ల్యూ కావచ్చు ఏఈ కావచ్చు సో ఈ పోస్టులకి సంబంధించి మనకి రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి కదా సో దీనికి సంబంధించి పక్కా ప్లాన్తో కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే జాబ్ పొందవచ్చని ఇక్కడ మనకి నిపుణులు అయితే తెలుపుతున్నారు ఈ ఆర్టికల్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి అలాగే స్టేట్ బ్యాంక్లో ఉద్యోగాలు ఉద్యోగాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఎస్బీఐ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది కదా సో పదహారు వందల డెబ్బై మూడు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఆల్రెడీ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది ఇంకా మనకి కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా ఈనామ్ అలాగే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన మాతృత్వ ప్రయోజన పథకం విద్యాంజలి అని చెప్పేసి కొ పలు కొత్త పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా నేను మీకు ఈ పర్టికులర్ ఆర్టికల్ని మా ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా కట్టు చెరువులు ఆర్థిక ప్రగతికి అక్షయ పాత్రలు అని చెప్పేసి మరొక ఆర్టికల్ గ్రూప్ వన్ గైడెన్స్కి సంబంధించి ఇచ్చారు సో ఇది అన్ని పోటీ ఎగ్జామ్స్కి మీకు ఇది ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్ కూడా నేను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి అలాగే భారతదేశం నైసర్గిక రూపం అని చెప్పేసి మనకి ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను మీరు ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా యూపీఎస్సీ యాభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇందులో ప్రాసిక్యూటర్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్పెషలిస్ట్ గ్రేడ్ అని చెప్పేసి మనకి ఈ పోస్టులు జనరల్ మెడిసిన్ కింద పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి కూడా యూపీఎస్సీ వెబ్సైట్లోనికి వెళ్ళి మీకు క్వాలిఫికేషన్స్ ఉండే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్